वेलकम टू माय चैनल। चीम చూడడానికి చిన్న జీవి అయితే తెలివితేటల్లో మానవ మాత్రలకే అంతుబట్టని ఎన్నో జీవిత ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వగల మేధావి। చీమల జీవనశైలిని పరిశీలించి ఓ వ్యక్తిత్వ వికాస గ్రంథమే రాసేయవచ్చు। మేనేజ్మెంట్ గురువులకు కూడా పాఠాలు చెప్పగల విచిత్రమైన ప్రొఫెసర్ చీమ। అందుకే చీమలు పనిచేసే విధానాన్ని పెద్ద పెద్ద మేనేజ్మెంట్ కాలేజీల్లో సైతం పాఠాలుగా చెప్పడం విశేషం। ఈ క్రమంలో చీమలు చెప్పే లీడర్షిప్ పాఠాల గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం। ఒక బృందాన్ని సమర్థవంతంగా ముందుకు నడిపించాలంటే నాయకత్వం పటిష్టంగా ఉండాలనే పాఠాన్ని మనం చీమల నుంచి నేర్చుకోవచ్చు। ఐకమత్యమే మహాబలం, కలిసుంటే కలదు సుఖం అనే సామెతలు చీమలు కలిసికట్టుగా ఉండే పద్ధతిని చూసే కనిపెట్టారేమో। ఒకే మాటకు బృందమంతా కట్టుబడి ఉండడం, నియమము నిబంధనలు పాటించే విషయంలో అందరూ ఒకేలా వ్యవహరించడం లాంటివన్నీ నాయకత్వం బలంగా ఉన్నప్పుడే జరుగుతాయి। చీమల ప్రధాన లక్ష్యం ఆహారాన్ని సేకరించడం। అందుకోసం ఒక నిర్దిష్ట లక్ష్యాన్ని ఏర్పరచుకొని అన్నీ కలిసి శక్తి వంచన లేకుండా శ్రమిస్తాయి। సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఒక నిర్ణీత బాటలో నడుస్తాయి। చలికాలంలో ఆహారం కోసం వేసవికాలం నుంచే శ్రమిస్తాయి చీమలు। ఈ పద్ధతి ఒక రకంగా ముందస్తు ప్రణాళిక లాంటిది। దీర్ఘకాలిక లక్ష్యాల కోసం ముందుగానే సిద్ధమవ్వడం విజయానికి బాటను నిర్మించడమే కదా। సమయపాలన పాటించడం, క్రమశిక్షణలతో ముందుకు సాగడం వంటి విషయాల్లోనూ చీమలను ఉదాహరణగా తీసుకోవచ్చు। ఏ సమయంలో పనిచేయాలో, ఏ సమయంలో పని ముగించాలో చీమలకు బాగా తెలుసు। నిరంతరాయంగా పనిచేయడం, ఆ తర్వాత తగినంత విశ్రాంతి తీసుకోవడం చీమల నైజం। పని విషయంలో ఎంత ప్రణాళికబద్ధంగా ఉండాలన్న అంశంలో చీమలను ఆదర్శంగా తీసుకోవచ్చు। చీమలు తమ పుట్టను నిర్మించుకునే క్రమంలో కూడా అన్నీ కలిసికట్టుగానే ముందుకు సాగుతాయి। ఒక పుట్ట నిర్మించడం కోసం కొన్ని వందల చీమలు శ్రమిస్తాయి। అలాగే ఒక సంస్థ నిర్మాణం ఏ ఒక్క వ్యక్తి వల్ల సాధ్యం కాదని, అనేక మంది ఉద్యోగుల పాత్ర కూడా అందులో ఉంటుందనే విషయాన్ని చీమలు స్పష్టంగా తెలియజేస్తాయి। శక్తి వంచన లేకుండా పనిచేయడం అనే విషయాన్ని మనం చీమల నుంచే నేర్చుకోవాలేమో। తమ శక్తి సామర్థ్యాలేమిటో చీమలకు బాగా తెలుసు। ఒక్కొక్క చీమ తనకంటే అనేక రెట్లు ఎక్కువ ఉన్న బరువును ఇట్టే మోయగలవు। చేపట్టిన బాధ్యతలను విస్మరించకుండా 100% పరిశ్రమించే జీవి ఏదైనా ఉందంటే అది చీమ మాత్రమే। స్నేహశీలతతో వ్యవహరించడం చీమలకు బాగా తెలుసు। ఒకదాన్నొకటి సహకరించుకుంటూ అన్నీ కలిసి బృందస్ఫూర్తితో పనిచేయడం, లక్ష్యాన్ని సాధించడంలో వీటికివే సాటి। చీమలు ఒక ప్రాంతానికే పరిమితమై జీవించవు, అలాగే అన్ని వాతావరణాలకు తగ్గట్టుగానే తమ జీవన విధానాన్ని అవి మలుచుకుంటాయి। ఈ క్రమంలో ఎలాంటి క్లిష్టమైన పని వాతావరణంలోనైనా సమస్యలను ఎదుర్కొని రాణించాలనే సందేశాన్ని మనకు చీమలు ఇవ్వడం గమనార్హం। మన ప్రపంచంలో పర్యావరణ సమతుల్యతను కాపాడడానికి దేవుడు అన్ని జీవులకు ముఖ్యమైన బాధ్యతలను ఇచ్చాడు। ఈ జీవులలో చీమ కూడా ఒకటి। చీమలు ఎప్పుడూ ఒక వరుసలో నడుస్తాయనే విషయం మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు, కానీ ఎందుకు అలా ఒకే వరుస క్రమంలో నడుస్తాయో మీకు తెలుసా? దీని వెనుక అసలు కారణం ఏమిటో తెలుసుకుందాం పదండి। చీమలను సామాజిక జీవులు అని కూడా పిలుస్తారు, ఎందుకంటే అవి గ్రామం, నగరం, అడవులు, పొలాలు, చెట్లు, పుట్టలు ఇలా ప్రతి చోట కనిపిస్తాయి। చీమలు పుట్ట రూపంలో ఒక ప్రత్యేకమైన నివాసాన్ని ఏర్పాటు చేసుకొని అందులో జీవిస్తాయి। ఇందులో రాణి చీమ, మగ చీమ, అనేక ఆడచీమలు ఉంటాయి। చీమలకు కళ్ళు ఉంటాయనేది చాలా మందికి తెలియని విషయం। ఈ చీమలు ఆహారం వెతుక్కుంటూ బయటకు వెళ్ళినప్పుడు రాణి చీమ దారిలో పెర్మోన్స్ అనే రసాయనాన్ని వదులుతుంది। ఇతర చీమలు ఈ రసాయనం వాసన ఆధారంగా అదే బాటలో వెళ్తాయి। చీమలు ఒక వరుసలో నడవడానికి ఇదే కారణం। మనుషులకు ముందే వ్యవసాయం ఎలా చేయాలో చీమలకు తెలుసు। చీమల్లో 11,880 జాతులు ఉన్నాయట। ప్రపంచంలోని చీమల బరువు మొత్తం కలిపితే మనుషుల బరువు కన్నా ఎక్కువే ఉంటుందట। చీమలు తమ బరువు కన్నా 50 రెట్లు ఎక్కువ బరువున్న వస్తువులను మోయగలవు। చీమలది రసాయనిక భాష, ఏం చెప్పాలనుకున్నా శరీరంలో నుంచి పెరిమోన్స్ విడుదల చేసి చెబుతాయి అవి। చీమలను రాణి చీమలు, శ్రామిక చీమలు, సైనిక చీమలు, కాపలా చీమలుగా విభజించవచ్చు।
రెక్కలు ఉండే రాణి చీమ గుడ్లు పెట్టడం తప్ప మరే పని చేయదు. ఒక్కో పుట్టలో 80 లక్షల చీమలు నివసించగలవు. పుట్టను సైనిక చీమలు రక్షిస్తూ ఉంటాయి. ఇవి శత్రు చీమల సైన్యంతో యుద్ధం కూడా చేస్తాయి. ప్రపంచంలో చీమల మొత్తం బరువు సుమారు 150 కోట్ల జనాభాతో సమానంగా ఉంటుందని అంచనా. అయితే భూమిపై మనుషుల బరువు ఎంత ఉందో అంతే బరువు చీమల మొత్తం కలిపి కూడా ఉంటాయని చెప్పే కొన్ని అధ్యయనాలు ఉన్నాయి. చీమలు దండులుగా ఏర్పడతాయి. అవి వాటి సొంత కాలనీలలో జీవిస్తాయి. చీమలకు రాణి చీమ అధిపతిగా ఉంటుంది. అవి ఆ రాణి చీమను రక్షిస్తూ వాటి ఆదేశాల మేరకు పనిచేస్తుంటాయి. చీమల సగటు జీవితకాలం కొన్ని నెలల నుంచి గరిష్టంగా 15 ఏళ్ల వరకు ఉంటుంది. అందులో కొన్ని రాణి చీమలు 10 నుంచి 15 ఏళ్ల వరకు జీవిస్తాయి. చీమలను పర్యావరణ ఇంజనీర్లు అంటారు. చీమలు వ్యవసాయానికి మరియు మొక్కల ఎదుగుదలకు ఎంతో దోహదపడతాయి. చీమలు లేకపోతే నేల సారం లేకుండా గట్టిగా మారిపోయేది. చీమలు నేలలో ఉండే కొన్ని రకాల ఫంగస్ను కూడా నశింపజేసి వ్యవసాయానికి దోహదపడతాయి. చీమలకు 2 కడుపులు ఉన్నాయి. అయితే అది తిండి మీద అత్యాశ వల్ల కాదు. వాటి కడుపులలో ఒకటి సొంత వినియోగం కోసం, ఆహారాన్ని పట్టుకోవడం కోసం. రెండవది ఇతర చీమలతో పంచుకోవడానికి, ఆహారాన్ని పట్టుకోవడం కోసం. అన్ని చీమలు ఈత కొట్టలేవు. అయితే వాటిలో కొన్ని జాతులకు ఈ సామర్థ్యం ఉంటుంది. అయితే చాలా వరకు చీమలు నీటిలో తమ స్వంత తెడ్డును ఉపయోగించడం ద్వారా నీటిలో జీవించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఎక్కువ కాలం పాటు నీటిపై తేలగలిగే సామర్థ్యం కూడా కలిగి ఉంటాయి. సింపుల్గా చెప్పాలంటే చీమలు నీటి అడుగున కొంతకాలం ఊపిరి పీల్చుకోవడమే కాకుండా వరదలను తట్టుకోవడానికి లైఫ్ బోట్లను కూడా నిర్మించుకుంటాయి. ఇది వింతగా అనిపించవచ్చు, కానీ నిజం. పాలియర్గస్, లూసిడస్ వంటి కొన్ని రకాల చీమలను స్లేవ్ మేకింగ్ చీమలు అంటారు. అవి పొరుగు చీమల కాలనీలపై దాడి చేసి అందులో నివసించే వాటిని బంధించి వాటి కోసం పనిచేయమని బలవంతం చేస్తాయి. ఈ ప్రక్రియను బానిసదాడి అంటారు. చీమలు తమ సొంత కాలనీలో ఉన్నట్లుగానే పనిచేస్తాయి. అంతేకాదు, అన్ని చీమలు రాణి చీమ ఆధీనంలో తమ కాలనీలలో నివసిస్తాయి. కొన్ని ఆహారాన్ని సంపాదిస్తే మరికొన్ని రాణికి సేవ చేస్తూ గూడులో ఉంటాయి. చూశారుగా చీమలు చెప్పే లీడర్షిప్ పాఠాలు. ఒక శక్తివంతమైన సామ్రాజ్యం నెలకొనాలంటే ఏ ఒక్కరి వల్లో కానే కాదు, ఐక్యమతంతో అందరూ కలిసికట్టుగా కృషి చేస్తేనే అద్భుతాలు సైతం సృష్టించగలం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.